the living word ministration undi pastor N.Y.V. rao higher life in christ anetundi ee karyakramaniki mee andanni kada hrudayapurvakamga aahvanistunnam prarthanistunnam manatudu prabhava parishuddhuda kalvari silva rakam angikarinchina tandri nee vakya maalaniki pravahimpa chesi nuvu anugrahinchina shreshthamaina jeevitham mem jeevinchinatluga ప్రియ పరిశుద్ధాత్మ ప్రతి ఒక్క హృదయములనికి మనస్సులను ఈ వాక్యమును ప్రవహింపచేయమని మమ్మల్ని నడిపించమని నా ప్రడేశునం అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. రెండోసారి చూసాము దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని అంటే దేవుని యొక్క వాక్యాన్ని పంపించినది మనలను దేవుని కుమారులుగా చేసి మహిమలనికి తీసుకుని వెళ్ళటానికి ఆయన రావటం జరిగింది. దానికి మన జీవితంలో మామూలుగా ఈ లోకంలోకి వచ్చిన ప్రతి ఒక్కడము కూడా మానసికంగానో శారీరకంగానో జీవిస్తున్నాము. అయితే ఆయన కుమారులంటే దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలి. ఆయన కుమారులు ఆత్మగా ఆత్మయి ఉంటారు కనుక ఈ లోకంలోకి వచ్చిన ప్రతి ఒక్కడు చనిపోయిన ఆత్మతో వచ్చారు కనుక ఆదాములో పోగొట్టుకున్నటువంటి దానికి రావటం చేత ఆత్మలో చనిపోయి మనస్సులోనూ శరీరంలోనూ జీవిస్తున్న వారుగా ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ఈ పాపశాపమును తాను భరించి దేవునిచ్చేము చనిపోయిన ఆత్మలోనికి ప్రవహింపచేసి ఆత్మ కలిగిన వాడిగా మనల్ని చేస్తున్నారు. ఎప్పుడైతే ఆత్మయ్య జీవితం మనకు వచ్చిందో మనకి దేవునితో సంబంధం కలిగి ఉన్నది గనక ఆ దేవుని సంబంధంతో జీవించడానికి ఆయన దేవుడు వాక్యమై ఉన్నాను. అదే వాక్యముగా నేను మారిపోవాలని ఆయన ఏర్పాటై ఉన్నది. అంటే ఈ వాక్యము నేను ఎలా అవుతాను, ఆత్మలో జీవము కలిగిన వాడను, దేవుని జీవం వచ్చి ఉన్నది. అయితే లేఖనము మనకు ఇవ్వబడినది. ఈ లేఖనం అంటే దేవుని యొక్క వాక్యము. ఇది దేవుని చేత ఏర్పరచబడినటువంటి దైవజనులు పరిశుద్ధాత్మ చేత ప్రేరణ చేత వ్రాయించినట్టు ఈ లేఖనము. ఈ లేఖనములో దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఏర్పాటులు, దేవుని యొక్క పరిశుద్ధత, విజయం అన్నీ కూడా గుప్తమై ఉన్నాయి. ఈ వాక్యాన్ని మనం ఎప్పుడైతే చూస్తామో ఈ లేఖనాన్ని దృష్టించి కేంద్రీకరించి ఆ లేఖనముతో ఎక్కువ సమయం గడుపుతూ దాన్ని ధ్యానిస్తూ ఎప్పుడైతే ఉంటామో దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎప్పుడైతే వాక్యాన్ని చూస్తూ దాన్ని ధ్యానిస్తున్నట్టయితే ఆ వాక్యంలో ఉన్న వెలుగు మన జీవితంలోనికి రావటం జరుగుతుందని రెండోసారి చూసాము. ఎంతవరకు చూడాలంటే ఆ వెలుగు వెలుగుచున్నటువంటి దీపం వలె ఉన్నది లేఖనము, దీపం వలె ఉన్నది. ఆ వెలుగు దీపాన్ని ఎంతవరకు చూడాలంటే అది చూస్తున్నప్పుడు మన హృదయములో వేకువ చుక్క ఉదయించినట్లుగా కాంతి వెలిగించబడుతుంది కనుక. అంటే ఆ వాక్యము బయట ఉండకుండా మన హృదయంలోనికి వచ్చే వాక్యముగా నన్ను మార్చివేస్తున్నది. లేఖనము ఇవ్వబడినటువంటి దానిలో ఉన్న శక్తి అంతా కూడా నాలోనికి వచ్చి నాకు ఇంతవరకు ఉన్నటువంటి అనుభవాలు కానీ ఇంతవరకు ఉన్నటువంటి పాత జీవితం కానీ ఆ చీకటి జీవితం అంతా కూడా పారద్రోలి ఈ వెలుగు జీవితం నాలోనికి వస్తుంది కనుక దేవుని యొక్క వాక్యము వెలుగు నాలోనికి నా హృదయంలోనికి అంటే నా జీవితంలోనికి వచ్చినప్పుడు నేను వెలుగుగా మారిపోతున్నాను. యేసు ప్రభు లోకమునకు వెలుగై ఉన్నారన్నారు, అదేవిధంగా మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెప్పారు. అంటే ఎందుకని మనం లోకం అవుతున్నామంటే దేవుని యొక్క వాక్యమే లోకానికి వెలుగై ఉన్నది. ఆ దేవుని యొక్క వాక్యము తాను వాక్యమే ఉన్నట్టు యేసు ప్రభు ఆ వాక్యము ద్వారా మనల్ని కూడా జన్మింప చేశారు గనక ఆ వాక్యము ద్వారా మనం కూడా వాక్యం అవుతున్నాం గనక మనము కూడా ఈ లోకమునకు వెలుగుగా మార్చబడ్డాం. అంటే దేవుని కుమారులుగా మార్చబడుతున్నాం. అందుకని ఈ ఆత్మలకు ఎప్పుడైతే జీవం వస్తున్నదో, ఎప్పుడైతే ఈ వాక్యములో నుంచి జీవాన్ని పొందుకుంటున్నానో, వాక్యము యేసు ప్రభు మాట్లాడిన మాట ఆత్మజీవమై ఉన్నాయి. ఆత్మజీవము నాలోనికి నా మనస్సులోనికి శరీరంలోనికి ప్రవహిస్తుందో ఇప్పుడు నేను వెలుగుగా మార్చబడుతున్నాను. ఈ వెలుగుగా మార్చబడితే రూపాంతరం జరుగుతున్నటువంటి విషయములు జరుగుతుండగా ఇది దేవుని యొక్క ఏర్పాటు మన జీవితంలో జరుగుతున్న కొలది ఒక మనము దేవుడు అనుకున్నట్టు శ్రేష్టమైన జీవితాన్ని జీవించగలుగుతాం. మనం పరలోక జీవితాన్ని ఇప్పుడే ఇక్కడే ఈ శరీరంతోనే జీవించేటువంటిది మొదలవుతున్నది. ఎందుకంటే ఆయన వెలుగు చేత, ఆయన వాక్యం చేత ఇది జరుగుతున్నది. ఈ వెలుగు జీవితం మనం జీవిస్తున్నట్లయితే చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా ఈ వెలుగును చూసి ఇది కావాలని కోరుకుని వస్తారు గనక ఈ వెలుగులోనికి వారిని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం మనకు ఉంటుంది. ఈ విధముగా ఆయన రాజ్యం ఈ భూమి మీద విస్తరించబడుతూ ఆయన చిత్తం ఈ భూమి మీద నెరవేర్చబడే విధానముగా ఏర్పాటైనటువంటిది. అయితే తిరిగి జన్మించిన క్షణము నుంచి నేను ఎప్పటికప్పుడు వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యముతో ఎక్కువగా సహవాసం కలిగి ఉండాలి, వాక్యముతో ఎక్కువ సమయం గడుపుతున్నట్లయితే ఇది నెరవేర్చబడుతూ ఉంటుంది. కనుక
ఈ వాక్యములో నిలచి ఉండినప్పుడు, వాక్యాన్ని చూసి వాక్యం నిలచి ఉండటైతే విశ్వాస పోరాటం, ఎప్పటికప్పుడు వాక్యం నిలిచి వాక్యం ఏది చెబుతున్నదో అదే మాట్లాడుతూ అదే ఛానిస్తున్నట్లయితే మిగతావన్నీ కూడా మనకు రాకోకుండా బయట కొట్టివేయబడి ఈ వాక్య జీవితమే మనలోనికి రావటం జరుగుతుంది. అందుకనే మనకు చెప్పబడినటువంటిది రోమిల్ రాసిన పత్రిక 12లో, మీరు లోక మర్యాదను అనుసరించక దేవునికి ఇష్టమైన వాళ్ళుగా ఈ దేవుని మనస్సు మారి నూతన మగటం వలన మీరు రూపాంతరం చెందుతారు. అప్పుడు దేవుని యొక్క చిత్తము మనం తెలుసుకుంటాం అన్నది. అంటే దేవుని యొక్క చిత్తం మనలో నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. దేవుని చిత్తం ఏదైతే ఉన్నదో అది నా జీవితంలో బయటకి రావటం జరుగుతుంటుంది. ఎప్పుడంటే నేను నా మనస్సును ఎప్పుడైతే దేవుని వాక్యముతో ఏకీభవించి దేవుని వాక్యం నా మనస్సు ఇతరకు ఉన్నట్టు ఆలోచన తీసివేసి దేవుని వాక్యం ఏది చెబుతున్న ఆలోచన నేను వచ్చినట్లయితే, నా ఆలోచన దేవుని వాక్యం ఆలోచనలో ఉన్నట్లయితే, ఆ వాక్యం ఆలోచన ప్రకారం నా జీవితం నడుచుతున్నది. అంటే దేవుని యొక్క ఇష్టము దేవుని యొక్క చిత్తము నా జీవితం నెరవేర్చబడుతున్నది. గనక ఆయన చిత్తం ఎప్పుడు పరిశుద్ధమైనది శాశ్వతమైనది మహిమ కలిగినది గనక ఆ జీవితాన్ని మనము అనుభవించుతూ అనేక మందికి వెలుగుగా ఉండటం జరుగుతూ ఉన్నది. అయితే ఈ వాక్యములో ఇదంతా ఇది కృప చేత మనకు అనుగ్రహించబడుతుంది. ఈ కృప ఎవరికి వచ్చుతారంటే ఆయన 1 పేతురు 5:5-6లో ఉన్నది. దీనులకు కృప అనుగ్రహిస్తారు, ఆయన అహంకారులకు ఆయన ఎదిరిస్తాడని ఉన్నది. ఎప్పుడైతే మన దీనులము కలిగి ఉంటామో, దీనులంటే దేవుని వాక్యముతో ఏకీభవించటము దేవుని వాక్యముతో కలిసి ఉండటమే దీనత్వము. ఆ దీనత్వం ఎప్పుడైతే ఉంటామో ఆయన కృప మనకి ఎక్కువ అనుగ్రహిస్తాడట. అంటే ఈ కృప ఒకదాని వెంట కృప వెంబడి కృపను పొందుకుంటూ ఆయన అనుకున్న విధముగా మన జీవితం అంతా కూడా ఆశీర్వాదకరమైనది వెలుగు జీవితముగా మనం జీవించాలని ఆయన యొక్క ఉద్దేశం అన్నది. ఇది జీవించడానికి మనము చేయవలసినటువంటిది. ఆయన కృప మనకు ఉన్నది, ఆ కృపను తీసుకొని మనకిచ్చిన విశ్వాసముతో ఆ వాక్యం మనందు ధ్యానించటం నేర్చుకుంటున్నాం. అయితే ఈ దీనులము అంటే వాక్యము చెప్పిన దానికి కాకుండా ఇది ఎందుకు అయ్యింది ఎలా అయ్యింది అని గనక తర్జన పరిచయలోకి వెళ్ళేటువంటి వాడు అహంకారంగా ఉంటుంది. అందుకని వాక్యముతో ఎప్పుడు కూడా మనము ఎదిరించకుండా వాక్యముతో ఎప్పుడు వాదించకుండా ఉండాలి. వాక్యం ఏది చెబుతున్నదో మనకు ఇప్పుడు అర్థమైనా అర్థం కాకపోయినా ఆయనే జ్ఞానవంతుడు గనక ఆ జ్ఞానవంతమైన వాక్యాన్ని మనం అంగీకరించి ఆ వాక్యమును గనక ధ్యానించినట్టయితే ఆ జ్ఞానము మనకు కలుగుతుంది. అందుకని ఆయన జ్ఞానం ఉన్నప్పుడు మనము ఆయన అనుకున్న విధముగా ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించగలుగుతాం. ఇచ్చిన శ్రేష్టమైన జీవితాన్ని జీవించడానికి ఆయన జ్ఞానం అవసరమైనది. అందుకనే దేవుడు వాక్యం వ్రాయబడి ఉన్నది, నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారు. అంటే ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? బుద్ధి జ్ఞానం సర్వసంపద యేసుక్రీస్తులో గుప్తమై ఉన్నాయి. అంటే బుద్ధి జ్ఞానములు సర్వసంపద ఆయన లేఖనములో ఆయన వాక్యములో ఉన్నాయి. ఆ వాక్యమును కనుక ఎప్పుడైతే నేను సహవాసంగా ఉంటున్నానో, ఆ వాక్యముతో ఎప్పుడైతే నేను ఉండటానికి ఏకీభవిస్తున్నానో, ఆ వాక్యముతో నేను నా ఆలోచన కలుపుతున్నానో, ఆ వాక్యం ఆలోచన నా ఆలోచన ఒకటి అవుతున్నప్పుడు ఆయన చేసినటువంటి విధానంగా నా జీవితం మారిపోతూ ఉంటున్నది. ఈ వెలుగు జీవితం అనిపించడానికి దీనులకు ఆయన కృపను గ్రహిస్తున్నారు, అహంకారులకు ఎదిరిస్తారు. గలతీయులు రాసిన పత్రిక 4:22 మనం చూసినట్టు అక్కడ అబ్రహామును గురించి రాయి ఉన్నది. అబ్రహాము శారా మూలముగా ఇస్సాకు, అగర మూలముగా ఇష్మాయిలు కలుగుతారు. ఇష్మాయిలు ఆ ధర్మశాస్త్రానికి గుర్తుగా ఉంటున్నారు. అబ్రహాముకి ఇద్దరు కుమారులు, ఒకడు ఇష్మాయిలు అంటే శారీరకంగా కలిగిన కుమారుడు, ఇస్సాకు వాగ్దానమును బట్టి వచ్చినటువంటి కుమారుడు ఇస్సాకు. కనుక ఈ రెండు రకాలంటే ఒకటి శారీరకమైన జీవితము, రెండేది ఆత్మపరమైనటువంటి జీవితము. శారీరకపరమైన జీవితం అంటే ధర్మశాస్త్రమును అంటే మనము శారీరకముగాను మనస్సుకు జీవించే జీవితముతో దేవుని యొక్క ధర్మశాస్త్రం దేవుడు చెప్పినటువంటి అంగీకరించాలని ఆజ్ఞలు మనం అనుసరించాలని దాని ప్రయత్నం చేస్తున్నట్టయితే చెయ్యలేక పడిపోతూ ఉంటాం. కనుక ఇది ఆజ్ఞలను అనుసరించడానికి మనం చేయలేము. కనుక యేసు ప్రభు వచ్చి ఆజ్ఞలను కూడా తాను అనుసరించి ఆజ్ఞలకు కాకుండా మనకి కృపను అనుగ్రహించి ఆయన జీవమును మనకి ఆత్మీయపరమైన వాగ్దానాన్ని వాగ్దానముగా వాక్యపూర్వకంగా మనకి జీవితాన్ని అనుగ్రహించారు. కనుక ఈ జీవితంలో మనం నీ తీసుకుంటున్నాం. అంటే అక్కడ జరిగినటువంటిది ఇష్మాయిలు ఇస్సాకు వచ్చిన తర్వాత ఆ ఇంట్లో తగాద రావటం జరుగుతున్నది. అప్పుడు దేవుడు అంటారు ఇష్మాయిలుని అగర్ని బయట కొట్టేయని, కానీ ఇస్సాకు శారా వీరే దేవుని యొక్క వారసులుగా చెప్పబడుతున్నారు.
దేవునికి వారసులు. వీరే అంటే ఆత్మ సంబంధమైనటువంటి వారే దేవుని పిల్లలు, శారీర సంబంధమైనటువంటి వారు దేవుని పిల్లలు కాదు అన్నట్టుగా చెప్తున్నారు. అంటే అబ్రహాము కుమారులు అయినప్పటికీ ఒకడు శారీరకంగా కలిగినటువంటి వాడు, ఇంకొకతను ఆత్మీయంగాను అంటే దేవుని యొక్క వాక్యం వల్ల కలిగినటువంటి వాడు, దేవుని వాక్య మూలముగా కలిగినటువంటి వాడే దేవుని కుమారుడు అంటున్నారు. కనుక మనకి ఇక్కడ ఉన్నటువంటి వారిలో రెండు రకాలైన మనుషులు ఉంటుంటారు. కేవలం శారీరకంగా ఆలోచించేవారు, ఆత్మను అంగీకరించి ఆత్మను పొందుకొని పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవారు కొంతమంది ఉంటారు. ఎప్పుడు కూడా శరీరకముగా పుట్టినటువంటి వాడు ఆత్మానుసారంగా పుట్టినటువంటి వాడిని ఎప్పుడు కూడా హింస పెట్టారన్నది. అక్కడ అప్పుడు జరిగినట్టు ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. కనుక ఈ దేని గురించి మనము ఆత్మానుసారమైన జీవితంలో జరుగుతున్నప్పుడు ఎంత వ్యతిరేకంగా వచ్చినప్పటికీ, శారీరకమైన నుంచి అన్ని విధాలు వ్యతిరేకం వచ్చినప్పటికీ వాటిని లెక్క చేయక మనం కనుక ఆత్మానుసారంగా నిలచి ఉన్నట్లయితే మనమే విజయాన్ని అనుభవిస్తాం, దేవుని కుమారులుగా ఉంటాం. పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారు మాత్రమే దేవుని కుమారులుగా చేయబడతారు. మనము దేవుని వారసులము. దేవుని వారసులమైనట్టయితే యేసుక్రీస్తుతోటి వారసులము, యేసుక్రీస్తుతో సమానమైనటువంటి ఆశీర్వాదమున సమానమైనటువంటి అధికారము, సమానమైనటువంటి రాజరికము బ్రతుకు బ్రతకటానికి వీలు కలుగుతున్నది. దేవుని యొక్క ఉద్దేశం అది, క్రీస్తుతోటి వారసులము. కనుక క్రీస్తు ఎంత ఆశీర్వాదమైన జీవితం జీవించారో అదే జీవితం మనలో నుంచి రావాలని చూస్తున్నారు. అంత ఆశీర్వాదకరమైనది, అంత మహిమకరమైన జీవితం ఈ భూమి మీద ఉండగానే మనలోనికి ప్రవహింప చేయటానికి దేవునికి ఇష్టమైనది ఈ జీవితాన్ని యేసు ప్రభు మనకు తీసుకొని వచ్చారు. ఇది పొందుకోవటానికి మనం చేయవలసినటువంటిది ఆయన వాక్యాన్ని నమ్మి దాన్ని కనుక ఆశీర్వాదకరంగా ఎప్పటికప్పుడు ధ్యానించినట్లయితే అప్పుడు పరిశుద్ధాత్మ ఆ వాక్యమును కనుక ప్రత్యక్షపరుస్తారు. హీఈస్ ద ఓన్లీ ద రివీలర్. పరిశుద్ధాత్మ మాత్రమే ఆయన మనకి ప్రత్యక్షపరిచినప్పుడు దానిలో ఉన్నటువంటి జీవము, దానిలో ఉన్నటువంటి శక్తి మన జీవితంలో ప్రవహించి ఆ వాక్యం అనుకున్న రీతిలో, వాక్యం ఏ విధంగా చెప్పిందో అదే జీవితాన్ని నా లోనికి కలిగి ఆ జీవితాన్ని నేను అనుభవించినట్లుగాను, ఇది అనుభవిస్తున్నప్పుడు ఈ బయట వాళ్ళు చూసేటప్పుడు ఇదిగో వీరి ప్రత్యేకమైన వారుగా ఉండరు, ఇట్లా వెలుగు జీవితం ఎలా సాధ్యమైంది అని వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది. అప్పుడు మనము ఇదిగో ఇది ఇది దేవుని వల్ల కలిగినది, ఇది నేను సంపాదించింది కాదు, నా యేసయ్య గారి కలవరిసల్లో శ్రమను పెంచి తీసుకొచ్చిన ఆశీర్వాదం ఇది, ఇది నాకు విశ్వాసం చేత నాకు అనుగ్రహించిన నేను పొందుకున్నాను, ఆయన కృప చేత ఆయన ప్రేమ చేత నాకు అనుగ్రహించాడు, అనుగ్రహించినటువంటిది నేను విశ్వాసంతో నేను తీసుకున్నాను, ఇది నేను అనుభవిస్తున్నాను, ఇది నీవు కూడా ఆయన ఇస్తున్నారు, నువ్వు కూడా వచ్చేచ్చు అని చెప్పొచ్చు. అందుకనే మనకి ఈ సువార్త ఏమిటంటే దేవుడు చెప్పినటువంటిది, ఆయన యేసుక్రీస్తు ద్వారా మనలను దేవునికి సమాధానపరుచుకున్నారు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనలను సమాధానపరుచుకున్నారు. అంటే యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి సమాధానము కలిగి ఉన్నది. దేవునికి మన మీద కోపం లేదు, ఎందుకంటే మన మీద ఉన్న శిక్షను ఆయన భరించారు గనక దేవుడికి మనలను పరిశుద్ధులుగా చూస్తున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తులో నుంచి దేవుని జీవం మనలో ప్రవహించింది గనక, దేవుని జీవం పరిశుద్ధమైన జీవం మనలో ఉన్నది గనక, దేవుని జీవం మనలో ఉన్నప్పుడు మనం పరిశుద్ధులుగా ఉన్నాం, ఈ పరిశుద్ధతను చూస్తున్నారు. అయితే మనము కూడా అదే చూడవలసి ఉన్నది. మనం ఎటు చూస్తామనేదే ఇప్పుడు ఉన్నటువంటిది. దేవుడు చూసిన విధంగా నేను చూసుకున్నట్టయితే నా ప్రియుడని యేసయ్య తీసుకొచ్చిన ఆశీర్వాదం నాలో ఉన్నది, ఆయన నన్ను ఆశీర్వదించాడు, ఆయన జీవం నాకు అనుగ్రహించాడు, ఆయన ఇచ్చినటువంటిది సత్యమే నాలో ఉన్నది అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది గనక దా వాక్య అని ఆ లేఖనాన్ని చూసి ఆ లేఖనాన్ని మాట్లాడుతూ ఆ లేఖనమే నాలో జరుగుతున్నదని, ఒకవేళ మనకి పరిస్థితుల్లో దానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఇవి మారిపోతాయి. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు మన లేఖనము చెప్పిన విధంగానే చూస్తున్నట్టయితే వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులన్నీ కూడా మారిపోయి లేఖనములో చెప్పబడిన పరిస్థితులు ఏర్పడతాయి. అదే విజయ జీవితాన్ని మనకు పొందుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ విధమైన జీవితం రావటానికి మనకు కావాల్సింది ఆయనను వెంబడించటము, మనం ఆత్మపరమైన జీవితం అని తెలుసుకోవటము, మనకు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం ఉన్నది, ఆ దేవునికి మన మీద కోపము లేదు, క్రీస్తు ద్వారా మనకు సమాధానం కలిగి ఉన్నది అని మనం తెలుసుకున్నట్టయితే ఇంకా అక్కడే ప్రభు ఏం చెప్తారంటే మనము ఈ సమాధానం పొందినటువంటి వరకు ఆయన ఈ సమాధాన వర్తమానం మనకు అనుగ్రహించాడు. ఈ వర్తమానం ప్రజలందరికీ చెప్పమని, అదే మన సువార్త చెప్పవలసినటువంటిది. ఏమిటది? మనం చేసిన పాపములను మన మీద మోపక ఈ పాపములను క్రీస్తు మీద మోపి మనలకు సమాధానం అనుగ్రహించాడు, మనలను తన కుమారునిగా చేసుకున్నారు, మనలను ఆశీర్వదించాడు, మనకి ప్రత్యేకమైన జీవితం ఇచ్చారు. ఇది ఉన్నతమైన శ్రేష్టమైన క్రీస్తును మనకు కలిగినటువంటిది. ఇది క్రీస్తులో మాత్రమే కలుగుతున్నది. క్రీస్తు ద్వారానే సమాధానం వచ్చినది. క్రీస్తులోనే మనకి విజయమైనటువంటి జీవితము, ఉన్నతమైన శ్రేష్టమైన జీవితం జీవించడం కలుగుతుంది. కనుక వారితో మనం చెప్పాల్సినప్పుడు ప్రజలారా, మీరు ఈ పాపంలో ఉండవలసిన అవసరం లేదు, ఈ చీకటి జీవితం
మీరు అనుభవించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసయ్య దేవుడు మిమ్మలను పాపులుగా చూడటం లేదు. ఎందుకంటే మీ పాప శాపములన్నీ కూడా యేసుక్రీస్తు మీద వేయబడ్డా, ఆయన భరించాడు కనుక దేవుడు మిమ్మలను పరిశుద్ధులుగా చూస్తున్నాను. ఇది నమ్మండి అని ఎప్పుడైతే మనం చెప్తామో అప్పుడు వారు కూడా నమ్మటానికి అవకాశం ఉంటుంది. అంటే మన జీవితం వెలుగుమయం, వెలుగు జీవితాన్ని మనం చూపించుతున్నప్పుడు ఈ వెలుగు జీవితాన్ని వారు చూసి వారు కూడా మనం చెప్పిన మాట నమ్మటానికి వీలవుతుంది. వారు కూడా యేసుక్రీస్తును అంగీకరించి ఆయన రాజ్యంలోనికి వచ్చి దేవుడు అనుకున్నటువంటి విధానము అందరినీ దేవుని కుమారులుగా చేయాలనేటువంటి ఆయన ఉద్దేశం నెరవేర్చబడటం వీలు కలుగుతున్నది. దేవుని యొక్క ఉద్దేశం యేసుక్రీస్తును లోకానికి పంపడానికి లోకంలో ఉన్న మనందరినీ కూడా దేవుని కుమారులుగా చేసుకోవాలని చూస్తున్నాడు. దేవుని కుమారులుగా చేసుకున్నటానికి యేసుక్రీస్తు మన పాపశాప మరణమన్నీ కూడా తొలగించి తాను అనుభవించి తన జీవితాన్ని తీసుకొని వచ్చారు. ఎప్పుడైతే ఈ చేసిన దాన్ని మనం ఒప్పుకుంటున్నామో, నమ్ముతున్నామో, దాన్ని అంగీకరిస్తున్నామో, దాన్ని చూడగలుగుతానో. ఎందుకంటే మనం నమ్మగానే, చూడగానే, మనం చదవగానే లేకపోతే ఇవ్వగానే వచ్చేసేది కాదు, వెంటనే దానిని ఎందు కేంద్రీకరించి దాన్ని మళ్ళీ చూస్తున్నట్టయితే పరిశుద్ధాత్మ మనకి ప్రత్యేకమైన ప్రత్యక్షత కలగజేస్తారు. ఇది నిజమే, ఇది నా ప్రభు నిజంగా నాకు అనుగ్రహించాడు, నాకు ఇప్పుడు పాపశాపము లేవు, నన్ను అభిషేకించాడు, ఇదిగో నాకు ఉన్నతమైనది ఏదో నా లోప జరుగుతున్నది. ఎందుకంటే ఈ వాక్యంలో ఉన్న శక్తి నన్ను కదలిస్తున్నది, ఈ వాక్యాన్ని చూస్తుండగానే ఏదో నాకు లోపల జరుగుతున్నది, ఇది సత్యమైనటువంటి ఆత్మలో జరుగుతున్నది, ఇది నాకు ఒక ఉన్నతమైన ఆనందాన్ని శాంతిని కలగ చేస్తున్నదని అంతరంగం నుంచి మనకు విశ్వాసం రావటం జరుగుతుంది. ఇది కలగ చేసేది పరిశుద్ధాత్మ. మనం చేయవలసింది ఆయన చూడటము, ఆ వాక్యాన్ని ధ్యానించటము, ఆ వాక్యాన్ని వెంబడించడము. ఇవి మనకి వచ్చేటువంటి అటు ఇటు చూడకుండా పరిస్థితుల్లో మనకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ పరిస్థితులు మార్చేటువంటిది దేవుని యొక్క వాక్యము గనక, దేవుని యొక్క శక్తి మనలో ఉన్నది కనుక ఆయన ఇచ్చాడనేది చెబుతున్నారు. ఇది ఇక్కడ రాయబడి ఉన్నది, ఆయన ఇచ్చానంటున్నాడు. ఆయన నా పాపశాప మరణము తొలగించానంటున్నాడు. ఆయన పరిశుద్ధుడుగా చూస్తున్నాడు. ఆయనకి నా మీద ఇప్పుడు కోపం లేదని ఇక్కడ రాయబడినది గనక, ఈ వాక్యము సత్యము గనక, ఈ లేఖన నేను చూస్తున్నాను, ఈ లేఖన నా జీవితం నెరవేర్చబడుతున్నదని ఎప్పుడైతే మనం మాట్లాడుతూ ఉంటామో అప్పుడు మనకు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ఇప్పుడు లేదా లేకపోయినట్లయితే నువ్వు మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే వినుట వల్ల విశ్వాసం వస్తుంది అని ఆయన చెప్పారు. వినుట వల్ల విశ్వాసం వస్తుంది. ఆ వినటం అంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను ఆ వాక్యాన్ని. ఆయన నా పాపశాపం మూలన ఆయన మరణించి ఆయనను పరిశుద్ధుడుగా చేశాడు. యేసుక్రీస్తు మూలంగా దేవునితో నాకు సమాధానం కలిగినది అని ఎప్పుడైతే వ్రాయబడినది దాన్ని చూసి మాట్లాడుతున్నాను. ఇది వింటున్నాను గనక, నేను వింటున్నప్పుడు నాకు విశ్వాసం వస్తుంది. విశ్వాసం వచ్చేదాకా మనం మాట్లాడుతున్నట్లయితే, విశ్వాసం వచ్చిన తర్వాత మాట్లాడినప్పుడు ఆ వాక్యము నెరవేర్చబడుతుంది. విశ్వాసం ఎప్పుడైతే ఒక మనిషిలో ఉన్న జ్వరాన్ని జ్వరమా ఏసునామన్న ఆ శరీరం విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను అన్నప్పుడు, విశ్వాసంతో పలికినప్పుడు జ్వరము ఆ శరీరాన్ని విడిచిపోతుంది. అయితే విశ్వాసం లేకుండా మాట్లాడితే జరగదు. మరి విశ్వాసం లేదు కదా, నాకు ఎట్లా జరుగుతుంది అంటే విశ్వాసం వచ్చే విధానం దేవుడు చెప్పారు. ఏమని, నువ్వు వింటే నీకు విశ్వాసం, వినటం వల్ల విశ్వాసం వస్తుంది. ఏం వినాలి, నా మాట వినాలి, నా మాట వినటం, నా మాట ఆ లేఖనాన్ని తీసుకొని నువ్వు మాట్లాడుతుంటే అనేకసార్లు మాట్లాడుతూ ధ్యానిస్తున్నట్లయితే ఆ మాటను వింటున్నావు గనక నీలో విశ్వాసం కలుగుతుంది. నీకు విశ్వాసం కలగగానే నీలో అద్భుతమైన శక్తి వచ్చి నువ్వు అప్పుడు విశ్వాసంతో మాట్లాడినప్పుడు అది నెరవేర్చబడుతుంది. ఈ విధంగా మన దేవుడు కుమారులుగా ఈ లోకంలో జీవించాలని దేవుడు చూస్తున్నారు. ఇది కేవలం ఆయన ద్వారా మనకు అనుగ్రహించాడు. ఇది క్రీస్తులో జరుగుతున్నది కనుక దీన్ని మనము వెంబడించినట్లయితే ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతాం. రోమిలు రాసిన పత్రిక 8 కూడా ఉన్నది. ఆయన యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధియూ లేదు. ఎవరైతే ఆత్మానుసారంగా జీవించేటువంటి వారికి ఎటువంటి శిక్షావిధి ఉండదు. క్రీస్తులో ఉన్నవాడు ఆత్మానుసారంగా జీవిస్తాడు, శరీరానుసారంగా జీవించాడు. కనుక క్రీస్తులో ఉన్నవాడు ప్రత్యేకమైన జీవితాన్ని అనుభవించగలుగుతున్నాడు. శిక్షావిధి ఏమీ లేకుండా, ఎందుకని ఈయన ఇచ్చినటువంటి ఒక నూతనమైనటువంటి నియమం తీసుకొని వచ్చారేదది ఆయన జీవముని ఆత్మ నియమము నన్ను పాప శాప మరణముల నుంచి నియమం నుంచి తప్పిస్తుంది. పాప మరణముల నియమము నుంచి నన్ను విడుదల చేసి నన్ను జీవింపచేస్తున్నది ఏదంటే జీవమునిచ్చు ఆత్మ నియమము క్రీస్తునందు. క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ నియమంలోకి వస్తాను. క్రీస్తులో ఉన్నప్పుడు నా పాపశాప మరణమని తొలగించి ఆయన జీవం నాలో ఉన్నది గనక, ఆయన ఆత్మ నాకు జీవం ఇస్తుంది గనక, నాకు జీవమునిచ్చి ఆత్మ నియమము నాలో పనిచేస్తుంది గనక, నాకు దేవుని జీవం ఇస్తున్నది కనుక ఆత్మయ జీవింపచేస్తున్నది. శరీరం కేవలం నిష్ప్రయోజనమే కనుక ఈ ఆత్మ జీవింపచేస్తున్నది గనక ఈ జీవముతో ఈ చేసేటువంటి ఈ నియమము పాప మరణముల నియమము నుంచి నన్ను విడిపించింది. నా మీద పాపము కానీ శాపము కానీ మరణము కానీ నా మీద పని చేయకుండా, ఆ నియమాలు పని చేయకుండా ఈ నియమము జీవమునిచ్చు నియమంలో నేను వెళ్ళటం జరుగుతున్నది. కనుక
ఏ విధంగా యేసు ప్రభుని మనం అంగీకరించినట్లయితే ఆయన అనుకున్నట్టు దేవుని ఉద్దేశం మన జీవితం నెరవేర్చబడటానికి యేసుక్రీస్తే అవసరమైనాడు. యేసుక్రీస్తు ద్వారానే మనం దేవునికి కుమారులుగా చేయబడుతున్నాం. దేన్ని కావాలనుకున్నప్పుడు మనం వెంబడించినట్టయితే ఆయన ఖచ్చితంగా చేస్తారు. ఇది ఆయన చేస్తారు, ఆయన చేశారు కనుక మనం నమ్మాలి, దాన్ని చూడాలి, ఆ లేఖనాన్ని చదవాలి. ఆ లేఖనాన్ని మనం ధ్యానించినట్లయితే ఆ లేఖనము చెప్పిన ప్రకారం మన జీవితం మార్చబడుతూ ఉంటుంది. శరీరానుసారమైన మనస్సు మరణమన్నది, ఆత్మానుసారమైన మనస్సు జీవము శాంతి అని జరుగుతున్నది. అంటే మన మనస్సు కనుక శరీరాన్ని వైపు కాకుండా మనకి ఇవ్వబడిన ఆత్మ వైపు కనుక, ఆత్మ అంటే దేవుని యొక్క వాక్యం వైపు కనుక మన మనస్సును ఎప్పటికప్పుడు కేంద్రీకరిస్తున్నట్టయితే ఆత్మానుసారమైన జీవితము జీవిస్తాం. ఈ ఆత్మానుసారమైన జీవం, ఆత్మానుసారమైన మనస్సు మనకి శాంతిని జీవాన్ని కలుగ చేస్తుంది. ఆయన అనుకున్నటువంటి విజయ జీవితాన్ని మనం అనుభవించగలుగుతాం. రోమీయులు రాసిన పత్రిక 9:8 కూడా ఉంది, శరీర సంబంధులు దేవుని కుమారులు కాదు, ఆత్మ సంబంధులు మాత్రమే దేవుని కుమారులను రాయబడిన 9:8 ఉంటుంది. అంటే ఏ విధంగా మనం ఆత్మ కలిగిన వారముగా ఆత్మానుసారమైన జీవనం జీవించేటువంటి మనము దేవుని కుమారులుగా చేయబడ్డం గనక ఆ వాక్యాన్ని ఎప్పటికప్పుడు అనుసరించి ఆ వాక్యాన్ని మనలో జీవింపజేసుకుంటూ నడిచినట్టయితే ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తాం. అదే ప్రత్యేకమైన జీవితం, అదే హయ్యర్ లైఫ్ అని చెప్తున్నాం. రోమీయులు 8:8 చూసినట్టయితే, దోస్ హు ఆర్ ఇన్ ద ఫ్లెష్ కెన్ నాట్ ప్లీజ్ గాడ్. శరీరము అనుసారులు దేవుణ్ణి ఏమాత్రము కూడా సంతోషపెట్టలేరు కనుక, అంటే దేవుణ్ణి సంతోషపెట్టలేని, దేవునికి ఇష్టమైన వాడుగా ఉండటం ఎలాగంటే ఇంకో చోట రాయబడినది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన వాడుగా ఉండటం అసాధ్యము. శరీరంలో ఉండేవారు దేవునికి ఇష్టమైన వారుగా ఉండలేరు అని ఉన్నది. అంటే వీరికి విశ్వాసం ఉండదు. శరీరంలో అంటే శరీరాన్ని మానసికమైన జీవితాన్ని జీవించేటువంటి వారికి విశ్వాసం ఉండదు. ఎప్పుడైతే ఆత్మలో జీవం వస్తున్నది, యేసుక్రీస్తు వచ్చినప్పుడే మనకి విశ్వాసం ఉంటుంది. బైబిల్ విశ్వాసం, ఈ విశ్వాసం మన విశ్వాసం కాదు, యేసుక్రీస్తు తన విశ్వాసాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ విశ్వాసం నాలో ఉన్నప్పుడు దేవునికి ప్రియమైన వాడుగాను, దేవునికి ఇష్టమైన వాడుగా ఉంటాను. అదే ఇంకా అలాగే ఉన్నది 10:11 కూడా చూసినట్టయితే, క్రీస్తు మనలో ఉన్నట్టయితే, క్రీస్తు మీలో ఉన్న ఎడల పాపం వలన ఈ శరీరం మరణించినది. అంటే పాపం వలన ఒకవేళ మరణానికి నాశనంకి వెళుతున్నప్పటికీ క్రీస్తు నీలో ఉన్నప్పుడైతే ఆయన ఆత్మ ద్వారా మనలను, మీ ఆత్మ అయితే నీతి ద్వారా జీవమై ఉన్నది. అంటే క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ, ద బాడీ ఈజ్ ఎ డెడ్ బికాస్ ఆఫ్ సిన్, బట్ ద స్పిరిట్ ఈజ్ ద లైఫ్ బికాస్ ఆఫ్ రైటియస్నెస్. ఆత్మ జీవము కలిగిన ఎందుకంటే ఆయన నీతి మంతుడం గనక, యేసుక్రీస్తు నీతి మనకు అనుగ్రహించబడినది. అది మనకు బహుమానం చేత ఇచ్చారు గనుక ఆ నీతి మంతత్వము చేత యేసుక్రీస్తు నీతి నాలో ఉండటం ద్వారా ఈ నీతిని బట్టి పరిశుద్ధాత్మ నాకు జీవము కలుగ చేస్తాడు. అంటే పాపం వల్ల ఒకవేళ శరీరం మరణాన్ని వైపు వెళుతున్నప్పటికీ యేసుక్రీస్తు మనలో ఉన్నట్లయితే దేవుని యొక్క ఆత్మ నాకు జీవము కలుగ చేస్తారు. ఎందుకంటే క్రీస్తు నాలో ఉన్నాడు కనుక, క్రీస్తు నీతి నాలో ఉన్నది కనుక పరిశుద్ధాత్మ అప్పుడు ఖచ్చితంగా నాకు జీవము కలుగ చేసి పాపం నుంచి పైకి లేవదేసి పాపంలో పడకుండా పాపం లేని జీవితాన్ని జీవింపచేస్తారు. అలాగే 11:1 కూడా ఉన్నది, ఇఫ్ ద స్పిరిట్ ఆఫ్ హిమ్, అంటే క్రీస్తును మరణం నుంచి యేసుక్రీస్తును లేపిన ఆత్మ మనలో ఉన్నట్టయితే, పరిశుద్ధాత్మ మనలో ఉన్నట్టయితే, ఆయన క్రీస్తును మరణం నుంచి లేపినటువంటి ఆ ఆత్మే మన శరీరము, అంటే ఈ దీన శరీరము లేక ఈ నశించున్నటువంటి ఈ శరీరమునకు నూతనమైన జీవమునిచ్చి జీవింపచేస్తుంది అని ఉన్నది. అంటే అది ఎప్పుడు చేస్తుంది, ఇప్పుడే పరిశుద్ధాత్మ ద్వారా, దేవుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా, తన ఆత్మ ద్వారా మనకి నూతనమైన జీవం ఇస్తున్నారు. ఎప్పుడంటే పరిశుద్ధాత్మ మనలో ఉన్నట్టయితే, ఎప్పుడైతే మన పరిశుద్ధాత్మను పొందుకున్నామో, ఎప్పుడైతే యేసుక్రీస్తును అంగీకరించామో, తిరిగి జన్మించామో, పరిశుద్ధాత్మ ఉన్నారు కనుక పరిశుద్ధాత్మ ఉండుట చేత కలిగేది ఏమిటంటే, ఈ శరీరము మామూలుగా తగ్గిపోతున్నప్పటికీ దీనికి నూతన జీవమునిచ్చి దేవుడు ఏర్పాటు చేసిన జీవితాన్ని, శ్రేష్టమైన జీవితాన్ని అనుభవించడానికి, మహిమకరమైన జీవితాన్ని అనుభవించడానికి, విజయ జీవితం మనం అనుభవించడానికి ఆయన జీవము కలుగ చేస్తాడు. ఈ మార్టల్ బాడీ దానికి ఆయన జీవం ఇవ్వటం జరుగుతున్నది. ఈ జీవముతో మనము ఆశీర్వాదకమైన ఆయన ఇచ్చిన శ్రేష్టమైన జీవితాన్ని జీవించడము సాధ్యపడుతున్నది. ఇదంతా కూడా మనకి ఆయన ఏర్పాటు చేశారు. ఇప్పుడు అన్నిటిలో మనం చూసిన దాంట్లో యేసు ప్రభు ఆయన ఏర్పాటు చేశాడు.
ఆయన విశ్వాసం మనకు అనుగ్రహించాడు. దాన్ని మనం పొందుకోవటానికి మనం చేయవలసినది ఆ లేఖనాన్ని చూసి, ఆ లేఖనంతో ఎక్కువ సమయం గడిపి దివారాత్రులు ధ్యానించినట్టయితే ఆ లేఖనము చెప్పిన విధముగా దేవుని యొక్క ఉద్దేశం లేఖనంలో ఉన్నది. ఆ ఉద్దేశం మన చేసి నెరవేర్చబడుతున్నది. ఆ ఉద్దేశము మనము దేవుని కుమారులుగా మార్చబడతాము, అంటే దేవుని వాక్యముగా మార్చబడటం జరుగుతుంది. ప్రార్థన చేస్తున్నాం. మనతో ప్రభువా పరిశుద్ధుడా, కల్వరి రక్తం అంగీకరించిన తండ్రి, ఈ వాక్యములో ప్రతి ఒక్కరిలో హృదయంలో మనస్సులో ప్రవహింపచేసి ఈ లేఖనములో ఉన్నటువంటి మాధుర్యము, దైవికమైన శక్తి, దేవుని యొక్క ఉద్దేశము మా జీవితంలో నెరవేర్చబడటానికి మాకు నేర్పించిన తండ్రి స్తోత్రములు. ప్రియ పరిశుద్ధాత్మ, మరలా ఈ లేఖనము మరలా మరలా ధ్యానించుతూ ఆ లేఖనం ఏది చెబుతున్నదో, దేవుని వాక్యం ఏది అంటున్నదో, దేవుని యొక్క ఉద్దేశము ఆ లేఖనములు ఉంచబడినటువంటి ఉద్దేశము, మేము దేవుని కుమారులుగా మార్చబడే శక్తి మాలో పనిచేసి దేవునికి కుమారులుగాను దేవుడు అనుకున్న విజయ జీవితము అనుభవించినట్లుగా మమ్మల్ని నడిపించమని నా ప్రణేశనం అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము కూడిన మనకు పరిశుద్ధులందరకు నిరంతరము తోడుగా ఉండుగాక. ఆమేన్.